नमस्कार, ना पेरु नरसिंहराज, एसजीटी यूपीएस धारूर स्टेशन धारूर मंडल विकाराबाद जिल्ला। गत 7 సంవత్సరాలుగా నేను పాఠశాలలో పనిచేస్తున్నాను। నేను పనిచేస్తున్న ఈ పాఠశాలలో ప్రతి తరగతిలో కూడా సగం కంటే ఎక్కువ మంది విద్యార్థులు తెలుగు మాతృభాషగా కానటువంటి లంబాడ కమ్యూనిటీకి చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు। మొదట్లో నేను గమనించిన విషయం ఏంటంటే తరగతి గదిలో వారి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న లేదా ఉపాధ్యాయునితో వాళ్ళు మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా వాళ్ళు మాట్లాడే భాషలో చాలా తప్పులు దొర్లేవి। గత 4-5 సంవత్సరాలుగా ఆ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు తరగతిలో ఒకరిద్దరిని తప్పిస్తే మిగతా అందరూ కూడా చాలామంది ఇలా మాట్లాడడం నాకు నన్ను ఆలోచనలో పడేసింది। దీనికి అంతటికీ కారణం ఏంటి అని నేను వెతికినప్పుడు ఈ భాషకు వాళ్ళు ఇంటి దగ్గర కానివ్వండి పాఠశాలలో కానివ్వండి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వట్లేదని తెలుసుకున్నాను। ఒక ఉపాధ్యాయునిగా వారిలో అకాడమిక్ పరంగా గుణాత్మక అభివృద్ధిని సాధించాలంటే భాషపై పట్టు మరియు పాఠ్యాంశాల భావనలను అర్థం చేసుకోవడానికి అవగాహన శక్తిని పెంచే విధంగా నేనేం చేయాలి అని అనుకొని నేను తీసుకున్న స్టెప్ ఏంటి అని అంటే పాఠశాల గ్రంథాలయంలో ఉన్న పుస్తకాల సహాయంతో మరియు నేను చదివిన విన్న నాకు తెలిసినటువంటి కథలు గేయాలు శతక పద్యాలు గేయ కథలు వీటన్నిటినీ సేకరించి వారికి వినిపించడం ప్రారంభించాను। పాఠశాలలో ప్రార్థన సమయంలో అలవాట్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడగడం సూక్తిని చెప్పడం పద్యాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం ఇలాంటివన్నిటినీ కూడా నామమాత్రంగా కాకుండా ప్రార్థన సమయంలోనే ప్రత్యేకంగా 5-10 నిమిషాలు వాటి కోసం కేటాయించి వాటిని వివరించడమే ఈ కార్యక్రమానికి తొలిమెట్టుగా భావించవచ్చు। ప్రతిరోజు పాఠశాల సమయంలో ఆఖరి పీరియడ్లో అందరినీ ఒక చోట చేర్చి ఇవన్నీ చెప్పించడం చదివించడం చేసేవాడిని। దానితో పాటుగా ప్రత్యేకంగా శనివారం పూర్తిగా సహపాఠ్య అంశాల పేరిట ఈ కార్యక్రమాలను నిర్వహించడం వాళ్ళలో మార్పుకు కారణమైంది। క్రమక్రమంగా ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా వారిలో వారు మాట్లాడుకోవడం అట్లాగే ఈ నేర్చుకున్నటువంటి సూక్తులను పద్యాలను పల్లెవేయడం నేను గమనించాను। ఒక్కో వారం ఒక్కో తరగతికి చెందిన విద్యార్థులు పోటీపడి మరీ బాలసభను నిర్వహించడం అనేది నిజంగా ఒక మంచి పరిణామంగా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు। నేను ఆనందపడిన సందర్భం ఏంటంటే ముందు రోజు నేను వినిపించిన ఒక కథను తర్వాత రోజు ఆ అమ్మాయి వచ్చి ఒక 6 తరగతి అమ్మాయి అన్నమాట వచ్చి సార్ నిన్న మీరు చెప్పిన కథ మా ఇంట్లో మా అమ్మ నాన్నకు కూడా చెప్పినాను వాళ్ళకు కూడా చాలా సంతోషం అనిపించిందని నిజంగా వాళ్ళకు నచ్చింది అనేది నాకు విన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను। ఇంకో రెండో విషయం ఏంటంటే అక్కడ ఆ అమ్మాయి మాతృభాషలో కాకుండా పూర్తిగా బోధనా మాధ్యమమైన తెలుగులో చెప్పడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది। ఈ రకంగా ఇన్ని సంవత్సరాలుగా వారిలో ఈ భాషపై పట్టుకు సులభంగా మరియు స్పష్టంగా మాట్లాడడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి ఈ సంవత్సరం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ZIEI ద్వారా స్టేట్ కోఆర్డినేటర్ మిస్టర్ ప్రతీక్ గారు నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ క్లాసుల్లో నాకు నిజంగా సహాయపడ్డాయి। ప్రతి మాడ్యూల్లో కూడా తక్కువ ఖర్చుతో 0 ఇన్వెస్ట్మెంట్తో మనము ఎలా ఇన్నోవేటివ్గా యాక్టివిటీస్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాను। ప్రత్యేకంగా మా పాఠశాల తరపు నుండి ప్రతీక్ గారికి ధన్యవాదాలు। అట్లాగే మా పాఠశాలను రోల్ మోడల్ స్కూల్లా సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇంకాస్త వనరులను సమకూర్చుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా బాగా నిర్వహించుకోవచ్చని అరవింద సొసైటీ గారిని మరియు HDFC సంస్థలను కోరుకుంటున్నాము, సహాయం అందిస్తారని ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ।